శివాభి న్యూస్కు స్వాగతం. ముందుగా శివాభి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా వినాయక చవితి వేడుకలు. చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక ప్రతిమలు పత్రి కొనుగోలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు. సమస్యలు పట్టించుకోవడం లేదు. గూడూరులోని అలైడ్ వీధిలో మాజీ ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ కు సమస్యలు విన్నవించిన మహిళలు. ఆక్రమణలో ఉన్న భూములు విక్రయించండి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన తిక్కవరం గ్రామానికి చెందిన గిరిజనులు. మట్టి వినాయక ప్రతిమలనే వాడాలి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలు అందజేసిన డాక్టర్ రోహిణి, చంద్రశేఖర్ తదితరులు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పురపాలక కమిషనర్తో చర్చించి పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్యే పాసన సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని కోర్ట్ సెంటర్ ప్రాంతంలో ఉన్న అలైడ్ వీధిలో మహిళలు ఆయనకి సమస్యలు విన్నవించారు. రెండో పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న అలైడ్ వీధి మహిళలు మాజీ ఎమ్మెల్యే పాసన సునీల్ కుమార్కు పలు సమస్యలు విన్నవించారు. వీధి దీపాలు వెలగడం లేదని, కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయని, తాగునీరు రావడం లేదంటూ ఆయన వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పాసన సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. పురపాలక కమిషనర్ సాయినాథ్తో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వివరించారు. అలైడ్ స్ట్రీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తమ సమస్యలని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా ఇబ్బంది పడే కార్యక్రమం ఇక్కడ. ఎన్నో రోజుల నుంచి కూడా ఈ కాలువ తీయకుండా దుర్వాసన పరిస్థితి, అలాగే నీళ్లు కూడా ఇక్కడ సక్రమంగా రావట్లేదు. ఏదో గంటకి ఒకసారి రావడం, ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాము. అలాగే ఇక్కడ పవర్ బోరు ఒకటి లేదని చెప్పి చెప్పారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రెండు పవర్ బోర్లు మేము శాంక్షన్ ఇచ్చారు రోజు, కానీ అది వేరే దగ్గర వేశారని చెప్పి మనందరూ కూడా చెప్తున్నారు. ఈ విషయాలని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అయితే శానిటరీ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, సపరేట్ వార్డు ఒక శానిటరీ సూపర్వైజర్ని వేశారు ఉద్యోగం, సచివాలయ ఉద్యోగాలు. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దయచేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ముఖ్యంగా ఇలాంటి స్లమ్స్లో వచ్చి మీరు వీజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల వీజిట్ చేయకపోతే వీళ్ళ సమస్యల్లో ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి. మీకు ఈ పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అలైడ్ స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క అలైడ్ స్ట్రీట్ని సందర్శించి వీళ్ళ సమస్యల్ని ఇప్పుడు ఏమైతే చేయగలుగుతారో ఆ సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈయన వెంట టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. గతంలో ప్రభుత్వం సీజేఎఫ్ఎస్ కింద భూములను గిరిజనులకు కేటాయించిందని, ఆ భూములను వ్యక్తి ఆక్రమించి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. చిలుకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద తిక్కవరం గ్రామానికి చెందిన గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మా భూములను తిరిగి ఇప్పించాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో నీలమ్మ, విజయమ్మ, పెంచులమ్మ తదితరులు పాల్గొన్నారు. సంఘానికి ఎస్టీ మోర్చా జనరల్ సెక్రటరీని, మా తిక్కార గ్రామం ప్రజలందరూ, ఆ గ్రామం పంచాయతీలు 1975 సంవత్సరంలో మందపాటి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి గారు కలిసి ఎస్టీలు భూమికి సీలింగ్కి ఇచ్చి ప్రభుత్వానికి అందరికీ డీకా పట్టాలు అందజేశాడు. అదే కొంతమంది రెడ్డి గారులు కలిసి దాని పట్టాలు ఆక్యుపై చేయడం, అట్లా ఫిన్షింగ్ వేయడము, ఓడూరు రమణారెడ్డి గారు ఆ లేడీస్ మీద అసహ్యంగా మాట్లాడి అతను లేడీస్ని అనుకోకుండా తోసేయడము చేయడం కూడా అతను కొట్టడం కూడా జరిగింది.
కేస్ కంప్లైంట్ చేస్తే తర్వాత రెవెన్యూ కోర్టులో గడిస్తామని ఆయన ఎస్ఐ గారు చెప్పడం కూడా జరిగింది కానీ ఈ రోజు వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు అమ్మరావు గారు అందరూ బిజీగా ఉన్నారు జరిగింది కానీ ఇక్కడ వచ్చిన మేమందరం కలిసి అందరం కలిసి వచ్చాము కానీ ఆనాదులకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము కుడుమల గోపాల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్టీసీఎల్ ఈ రోజు తిరుపతి జిల్లాలో ఉండేటువంటి చిల్లకూర మండలం తిక్కవరం పంచాయతీలో ఉండేటువంటి ఎస్టీ ఆనాదులు వీళ్ళు వీళ్ళ భూమికి 1993లో వీళ్ళకి పట్టాలు మంజూరు చేశారు అదే విధంగా వీళ్ళకి పాస్ పుస్తకాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఈ రోజు అనేక మంది కొంతమంది రైతులు ఆ భూమిని ఆక్రమించి వీళ్ళు అడిగితే మా భూములను అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయనాటికి ఆ లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళ మీద చేతేసుకోవడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం దీనిపైన మేము ఖండిస్తా ఉన్నాం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారులు ప్రజలతో కిక్కిరిశాయి గన్నాథుని ప్రతిమలతో పూజా సామాగ్రి కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారులు వ్యాపారులు ప్రజలతో కిటకిటలాడాయి బుధవారం ఏకోజాము నుండి ప్రజలు పూజా సామాగ్రి కొనుగోలు చేశారు పట్టణంలోని గడియారం స్తంభం ఆసుపత్రి రోడ్డు రైతు బజారు రాజావీధి గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుండి వినాయక ప్రతిమలు పూజకు అవసరమైన పత్రి ఇతర వస్తువులను వ్యాపారులు విక్రయించారు దీంతో ప్రజలు ఆయా ప్రాంతాల్లో చవితి పూజకు అవసరమైన గణనాథుడి ప్రతిమలు పత్రి పండ్లు వంటి వాటిని కొనుగోలు చేశారు ఈ నేపథ్యంలో గడియారం స్తంభం ఆసుపత్రి రోడ్డు గాంధీ బొమ్మ కోడల ప్రాంతంలో రద్దీ కనిపించింది వాహన చోదకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ప్రధాన రహదారుల్లో పోలీసులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు పట్టణంలో వినాయక చవితి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పలు ప్రధాన వీధుల్లో గన్నాథుల విగ్రహాలు ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు గూడూరు పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు కోవిడ్ విరామం తర్వాత చవితి వేడుకలు జరుగుతుండటంతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు బ్లూ డైమండ్ వీధి షాదీ మంజిల్ గడియారం స్తంభం హైస్కూల్ రోడ్ ఎస్ఆర్ఏ టాకీస్ మాళవ్యనగర్ ఇందిరానగర్ వీరారెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో గణనాథులు కొలువు తీరారు ప్రత్యేక అలంకరణ చేశారు ఆయా ప్రాంతాల ప్రజలు విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు మట్టితో నిన్ను చేసి చిట్టి మండపం వేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినాం గూడూరు పట్టణంలోని కుమ్మరవీధిలో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయం వద్ద ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి చేతుల మీదుగా వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేశారు దాతగా పురుష ఫ్యాషన్స్ అధినేత పురుష బుజ్జి సహకారంతో సేవా కార్యక్రమం జరిగింది అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం కాటూరు శ్రీనివాసులు రాజా మన్మథరావు కరిముల్లా పురందర్ రాజు పిల్లల శ్రీనివాసులు రాము తదితరులు పాల్గొన్నారు ఈ సంస్థకి ఈ కుటుంబ సభ్యులే వాళ్ళు అందరూ ఒక పునాదుల్లాగా ఒకరని కాకుండా ఒక కాంపిటీషన్ లేకుండా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా సంస్థలో సభ్యులందరూ ఒక అన్నదమ్ముల్లాగా ఇక్కడంతా కలుసుకొని
ప్రగతి సేవా సంస్థ ముందు తీసుకెళ్తున్నారు. వారికి నా హృదయపూర్వకమైన ప్రత్యేక అభినందనలు. ఇదిలాగా అంటే వృత్తే మామూలుగా కొంతమంది ఒక పని చేసుకుంటూ దానికి పక్కన సేవ చేస్తారు. అలా కాకుండా ఆయన సేవ అనేది ఒక వృత్తిలాగా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ ఒక బొమ్మల కార్యక్రమాన్ని అనుకుంటానే మాకు ముందుగా గుర్తొచ్చేది ఎందుకంటే మేము వాళ్ళని చూస్తూ ఈ ఒక సేవలకి రావటం జరిగింది. కొద్దిగన్నా మనం కాపాడాలన్న మంచి ఉద్దేశంతో దగ్గరుండి మరి ఈ ఒక మట్టి బొమ్మల్ని చేయించి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఒక రంగు బొమ్మలు చూసేదానికే బాగుంటాయి కానీ అవి మళ్ళీ మనకే మన బిడ్డలకే మనకే ఆ ఎఫెక్టు పడుతుంది. దయ ఉంచి ఇంక నుంచి అన్నా కూడా ఈరోజు నిన్నటి నుంచి నేను చూస్తూ ఉంటే ఈ మట్టి బొమ్మలు కనబడేది చాలా తక్కువగా ఉన్నాయి. అందరూ కలర్ఫుల్గా రకరకాల బొమ్మలు ఈ ఒక ప్లాస్టిక్ ఎక్కువ దాంట్లో మిక్స్ అయి ఉంటుంది. దయవుంచి అవి వాడొద్దని మనస్ఫూర్తిగా చెప్తూ వినాయక చవితి పండుగ నాడు మనం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం పర్యావరణం కాపాడుకోవాలా. పర్యావరణం కాపాడుకుంటే మన జీవితం బాగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. దీనికోసంగా రాష్ట్ర ప్యారిస్ విగ్రహాలని బ్యాన్ చేయాలని చెప్పని అవి ఎక్కడ తయారు చేయకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వినాయక చవితిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. మాలవ్యనగర్, జానకిరాంపేట, ఇందిరానగర్, కోడ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో కొలువుదీరిన గన్నాథుల విగ్రహాల వద్ద పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈయన వెంట టీడీపీ నాయకులు చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, కోటి, నశేఖర్ తదితరులు ఉన్నారు. సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాళి మాధవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న మోదగవనంలో కొలువైన శ్రీ వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పార్వతి పుత్రుడే గణపయ్యా, భక్తులండగా నిలిచిండే గణపయ్యా, చూడసక్క నోడే గణపయ్యా, స్వామి చుక్కల్లో చంద్రుడే గణపయ్యా. పార్వతి పుత్రుడే గణపయ్యా, భక్తులండగా నిలిచిండే గణపయ్యా, చూడసక్క నోడే గణపయ్యా, స్వామి చుక్కల్లో చంద్రుడే గణపయ్యా. పార్వతి పుత్రుడే గణపయ్యా, భక్తులండగా నిలిచిండే గణపయ్యా. మనుబోలు మండలంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన కూడల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనుబోలు, కోదండరామపురం, పిడుగురు క్రాస్ రోడ్డు, కాగితాలపూర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద భక్తులు కోలాహలం నెలకొంది. విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. స్థానిక గమలపాలెం వద్ద ఉభయదాతలుగా కోసూరు సురేష్ గౌడ్, సీలమ్మ, తూర్పు వీధి ప్రాంతంలో పచ్చిపాల రామిరెడ్డి, భార్గవి, పిడూరు క్రాస్ రోడ్డు వద్ద అన్నాబతిన సురేష్, బుజ్జమ్మ, రమేష్ దంపతులు వ్యవహరించారు. జై 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 గణేశ, జై 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 వినాయక, జై 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 గణేశ, జై 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 వినాయక, జై జై జై.
చూపించయ్యా దేవ నీ అండదంటా ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శివాబి ఛానల్లో చౌతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఛానల్ కార్యాలయంలో గణనాథుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో కొలువైన వినాయక ఆలయంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొంగళ్ళు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. అలాగే అన్నదాన కార్యక్రమం జరిగింది. విగ్రహ మరియు అన్నదాతలుగా కొండూరు రామసుబ్బరాజు, జయమ్మ, శ్రీనివాసులు రాజు, సుధాకర్ రాజు, లెమన్ మర్చెంట్ కేఎస్ఆర్, గాదరాజు సుబ్బరాజు, అంకమ్మ వ్యవహరించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా వినాయక చవితి వేడుకలు. చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక ప్రతిమలు పత్రి కొనుగోలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు. సమస్యలు పట్టించుకోవడం లేదు. గూడూరులోని అలైడ్ వీధిలో మాజీ ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ కు సమస్యలు విన్నవించిన మహిళలు. ఆక్రమణలో ఉన్న భూమిని విక్రయించండి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన తిక్కవరం గ్రామానికి చెందిన గిరిజనులు. మట్టి వినాయక ప్రతిమలనే వాడాలి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలు అందజేసిన డాక్టర్ రోహిణి, చంద్రశేఖర్ తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.